రెవలేషన్ 21:2 ప్రకటన గ్రంథము 21:2 నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. The husband comes down and see who can be his bride. ఎస్తేరుని అలంకరించినప్పుడు అనేక మందిని నిలబెడితే ఎస్తేరు మాత్రమే రాణి అవ్వగలిగింది. During the time of Esther, there were so many women, but it was Esther who was able to be eligible for that queen position. అది ఎంత ప్రశస్తమైనది, ఎంతో పవిత్రమైన పరిశుద్ధమైనది. It's so holy and so special and pure. నేను చేసే దాంట్లో పవిత్రమైనదే ఉంటుంది. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటే నీ మీద ఉన్న అభిషేకం కూడా పవిత్రపరచబడి ఎంతో గొప్పగా నిలబడుతుంది. Whatever I do or say is always holy, and if you receive it, so will it be in your case. Next verse. 3rd verse. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. Whatever was spoken in verse 3 is what is going to happen in this world. దేవుడి యొక్క రాజ్యంలో ఏముంటుంది మీకందరికి తెలుసు. దేవుడి రాజ్యంలో ఏముంటుంది? You know what all things will be there in the kingdom of God. నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందము. There will be righteousness, peace and joy in the Holy Ghost. ఆ రాజ్యంలో ఉండవలసింది అదే. That's what should be there in the kingdom. అక్కడ ఏముంటుంది? ప్రతి వారి భాష్మ బిందువు తుడిచివేయబడుతుంది. What happens there? Everyone's tears will be wiped away. అందరికి భాష్మ బిందువు తుడిచివేయబడటం కావాలి. Everybody wants this to happen in their lives. No more tears. దురాత్మ బయటకు వెళ్ళింది అని అంటే అది తిరిగి వచ్చేటప్పుడు మరలా దానికి అవకాశం ఇచ్చినప్పుడు బలము కలిగి వస్తుందని మీకు నేర్పించాను. I taught you when an evil spirit is cast away, and if there is no word and nothing is there in that person, he comes back with 7 more powerful spirits than the one and comes and takes position of this particular person. దేవుడు కూడా వచ్చినప్పుడల్లా రెండింతలుగా శక్తిమంతుడుగా రావడం అనేది జరుగుతుంది. Likewise, God also will come to a person more powerfully if he is calling upon him and dwelling in. ఒక్కసారి ఆలోచించుడి. Think, ponder, think seriously. ఇక్కడ you need to think and consider and ponder and see what things will happen when a person is caught up in transgressions and iniquities. Luke 15:17. లూకా సువార్త 15:17. Luke 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికే చచ్చిపోవచ్చున్నాను. ఎప్పుడు మాట్లాడాడు? When did he say this? When did the prodigal son say this? బుద్ధి వచ్చినప్పుడు. When he came to his senses. ఆలోచించుడి. Think about it seriously. First priority దేవుడికి ఇచ్చినంత కాలము నీ హెల్త్ విషయంలో కానీ, నీ ఇంటి విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇవ్వడం జరుగుతుంది. When you give God as your foremost priority, then God also will consider that and ensure that everything will go on well with you. ఇక్కడ నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు ఉన్నారు. And here the prodigal son is telling, when he came to his senses, that in my father's house there are so many hired servants. పోని, అక్కడ అంత మంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరైనా నేను పని చేస్తూ అక్కడే ఉంటాను. When he came to his senses and he was saying to himself, let me go and become a hired servant in my father's house or become a servant to them. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని అంటున్నాడు. And here, lo, I am dying out of hunger, he says. చాలా మంది ఎప్పుడు అనుకుంటారు తెలుసా, మార్పు మార్చుకోవడానికి మనసు లేనప్పుడు ఏముంది పోతాను అంతే కదా అని సింపుల్ గా అనుకుంటారు. When people don't want to change, they will simply make a statement, oh, it's a big deal, I will die, that's it.
నువ్వు సింపుల్ గా మాట్లాడే మాట దేవుడికి చాలా కఠినంగా ఉంటుంది, దానికి తగ్గ శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. అది శిక్షని కూడా నువ్వు రియలైజ్ అవ్వలేవు. What you think is insignificant is very big and very important in the sight of God, and likewise your punishment also will be so intense. పలకొద్దు. Therefore don't say సిచువేషన్ వస్తది పలికేస్తారు, ఎందుకు ఈ బ్రతుకు అని పలికేస్తారు, చస్తే బౌన్ అని పలికేస్తారు, అన్ని పలికేస్తారు. కానీ తర్వాత మళ్ళీ ప్రేయర్కి వస్తారు, కానీ ఆ ప్రేయర్ పనిచేయదు. నువ్వు పలికిన మాటలు మాత్రమే హైలైట్ అవుతూ ఉంటాయి. ట్రూ. When situations are complicated, don't say negative words. When you say negative words, your problems will definitely be there. And then when you come for prayers, your prayers will be ineffective, because whatever you spoke negatively, that will be prevailing. No aakal tho chachipothunnao kabatte nee maata tadabadutundi. You are dying out of hunger, that's the reason your words are stumbling. Nee intlo nani ve maatladutunnavo chudu. You need to ponder and see what are you speaking in your own. Nen emi matham bodhinchatla neeku. I'm not speaking about religion. Nen emi tradition bodhinchatla neeku. I'm not speaking any tradition. Nee intlo neeku em kavalodi neeku nerpistunna. Whatever is required of your house, that's what I'm teaching you. Nee intlo em provisions kavalo neeku telusu. You know what provisions are required in your house. Monthly enta requirement avasaramo neeku telusu. You know your budgets, you know your monthly budget. Adi fulfill avadaniki neeku em avasaramo neeku dayachestunna. And you know what and whatever is required to be fulfilled, I am giving you that. Naa bodha ee loka sambandhamainadi kaadu. My teachings is not of this world. నీకు నీ హృదయానికి సంబంధమైనది. ఇట్స్ ఆల్ బిట్వీన్ యు అండ్ యువర్ హార్ట్. నేను ఆకలితో చచ్చిపోతున్నా అంటే దానికి అర్థము నా కర్మ, నేను ఎందుకు బతుకున్నాను, నాకెందుకు ఇట్లా జరుగుతుందో, ఎందుకు ఇట్లా అవుతుందో అని నీకు నువ్వే సప్పించుకోవడం, లేకపోతే ఇంకొకరిని సప్పించడం, ఇవన్నీ దానికి అర్థము. నువ్వు ఆకలితో చచ్చిపోతేనే ఇటువంటి ప్రవర్తన నీలో ఉంటుంది. One version says I am dying of hunger, another version says I am starving to death. When you're saying that means it is really going to cause detrimental effects on your life. Alochinchu. And then you will curse somebody or you will blame somebody for whatever is happening. First nuvu alochinchu. First ponder, think about it. Emanu alochinchali. You know what you should think? Situation ochinappudu nenu enduku ila maatladutunnanu? When situations are complicated, why am I speaking like this? Kopam ochinappudu enduku itla maatladutunnanu? When I'm getting angry and upset, why am I speaking like this? Ante. That's all you need to think. Nuvu evaravainanu sare. Whoever you may be. Tappu tappe. A sin is a sin. Ante. A mistake is a mistake. తప్పు జరిగినప్పుడు మీరు ఈ సంవత్సరం నుండి నేను తప్పు చేశాను అనొద్దు, నేను పాపం చేశాను అని పలకాలి. Never say I have committed sin, but rather say I have committed a blunder. నువ్వు తప్పు చేశాను అని అంటే ఆ మాట నీ ఈగోకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. And when you say that you have committed a mistake, your ego is satisfied actually. నేను పాపం చేశాను అని చెప్పవనుకో నీ ఈగోని ఒక తన్ను తన్ని బయటికి పంపించగలుగుతావు. But when you say I have sinned, that means you are kicking your ego out of your life. అదే ఇక్కడ ఇతను గుర్తించాడు. That's what this prodigal son came to his senses. ఏమై నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాండ్రు సమృద్ధిగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు దేవుడి మాట విని సమృద్ధిగా ఉన్నారు. Here this we were saying that my hired servants in my father's house are so happy. నేను మాట వినకుండా ఇవన్నీ తెచ్చుకున్నా. And I was disobedient and I brought this upon myself. కాబట్టి ఇక్కడ నేను బాధతో దుఃఖంతో సంతోషం లేక భయంతో అయ్యో నెక్స్ట్ ఏమవుతుందని భయంతో ఉండిపోతున్నా. అక్కడ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. I am living out of fear, frustration and starvation, but there even the hired servants are happy and are having joy. ఇటువంటిది అనుభవ జ్ఞానము అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. I will say this kind of practical experience everyone have to have. కదా ఇది గుర్తించాలి. And they have to recognize. ఒకవేళ గుర్తించినా కూడా ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటది, ఈగో ఉంటది కాబట్టి. But even if you recognize and realize, your ego will be a stumbling block, it will not make you accept it. ఇక్కడ మంచి స్థాయిలో ఉన్న కుమారుడు తండ్రి నుండి వేరైపోయాడు. And here this son who was in a good position got separated from his father. ఎలా వేరైపోయాడు? And how did he get separated? First priority తనకిచ్చుకున్నాడు కాబట్టి. Because he gave first priority to himself. మరి అది అతిక్రమము అపరాధమే కదా. Is it not coming under transgressions or? నీకు ప్రయారిటీ నువ్వు ఇచ్చుకుంటున్నావంటే నీ ఆలోచనే నీ దేవుడు, నీ మాటలే నీ దేవుడు, నీ హృదయమే నీ దేవుడు, అదే విగ్రహం. If you are giving priority to yourself and things pertaining to yourself, then your thoughts have become your God, and your God, that God that is thoughts has become idols in your life. Sare veraipothe okay, veraipoyaka em chestaru? Okay, you have been separated from God. What happens after you have been separated? Veraina tarvata ninnu chaala dooram
చాలా దూరం తీసుకెళ్లి కొండ మీద నిలబెడతాడు. And after you have been separated, he will take you to a long distance travel and take you to the mountain. One sin is sufficient. ఒక్క అపరాధం చాలు నిన్ను తీసుకెళ్లి డైరెక్ట్ గా కొండ మీద నిలబెడతాడు. One sin is sufficient that he will take you to the pinnacle of the mountain. అంత నీకు మంచి బ్యూటిఫుల్ గా నువ్వు నాశనం అయిపోవన్నీ చూపిస్తారు, కానీ నీకు చూడటానికి చాలా మంచివి చూపిస్తున్నారు అనిపిస్తుంది. He will show you all the attractive and beautiful things that your eyes can see, but actually those are the things that will make you to destroy. నువ్వు ఒక అపరాధం చేసేస్తావు, యూ విల్ కమిట్ అ ట్రాన్స్గ్రెషన్, అబద్ధమైన హిపోక్రసీ అయినా ఏదైనా ఉండని, లెట్ ఇట్ బి లైస్, లెట్ ఇట్ బి హిపోక్రసీ, లెట్ ఇట్ బి జెలసీ అయినా ఉండని, ఇట్ కెన్ బి జెలసీస్ ఆల్సో. వెంటనే ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతది? వేర్ విల్ ద డెవిల్ టేక్ యు టు? అంతే, ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్లిపోయి ఒక కొండ మీద కూర్చోబెట్టేస్తది. ఇట్ విల్ టేక్ యు టు ద పీక్ ఆఫ్ అ మౌంటెన్ అండ్ మేక్ యు పుట్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ ప్లేస్. నువ్వు దేవుడి నుండి దూరం వెళ్ళిపోయావు. యాక్చువల్లీ యు హావ్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. కానీ నిన్ను ఒక డిసెప్షన్ లోకి నడిపిస్తాడు. But the devil will lead you into a deception. ఏమని? In what way? నీతో అపరాధం చేయించి, he will make transgressions through you. మంచి కొండ మీద నిన్ను నుంచోబెట్టేసి, he will make you stand on the big mountain. దేవుడిలోనే ఉన్నావు, నువ్వు మంచిగానే ఉన్నావు అని నిన్ను ఒక డిసెప్షన్ లో పెడతాడు. And make you deceive and make you believe that you are in God and you are in good position. చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివని నీకే చెప్పిస్తూ ఉంటది. అంటే నీ అపరాధమే నీతో మాట్లాడుతూ ఉంటది. Your transgressions will start communicating with you, telling that you are a very good person, you are a pious person and a very good righteous person. నీకున్న అవగాహన లోపం ఏం చేస్తది? నువ్వు నమ్మేస్తది అది. And because you lack understanding, you tend to believe in those lies or the deception. కుమారుడు కూడా అదే చేసాడు. That's exactly what happened to the prodigal. అంత పట్టుకుని వెళ్ళిపోయాడు. He grabbed his father's property and got separated from father. మొత్తం నాశనం చేసేసుకున్నాడు. And he lost all his property and he went to అప్పుడు వరకు కూడా చాలా మంచోడు అని అనుకున్నాడు. Until such time he thought to himself that he was a very nice person. ఆస్తి లాగేసుకోవడం తప్పనిపించల. He didn't even realize that he grabbed his father's దాన్ని property. దాన్ని మొత్తం పాడు చేసుకోవడం అతని దృష్టిలో తప్పనిపించల. He never even thought that destroying the property was a wrong thing. ఎందుకంటే అపవాది ఏమని చెప్తాడు? నువ్వు దేవుడిలోనే ఉన్నావు, తండ్రి నుండి దూరం అయిపోతే ఏముంది, నువ్వు దేవుడిలో లేనట్ట అని చెప్పి డిసెప్షన్ లోకి తీసుకెళ్తాడు. The devil will deceive in telling that what's wrong, you got everything, doesn't mean that you are gone away from God the Father. బయటికి తీసుకొచ్చి కొండ మీద నిలబెడతాడు. He will take you out, bring you out and make you stand on the mountain. నిలబెట్టి నాకు మొక్కు అంటది. And then the devil will say, bow down to me. నువ్వు దేవుడిలోనే ఉన్నావు అన్నీతో నిన్ను నడిపిస్తాడు. And he will tell you are there in the Lord, he will convince you and deceive you. బయటున్న బలహీనతలన్నీ చూపిస్తాడు. He will show all the weaknesses of this world. అది జెలసీ అయినా అప్పులైనా సరే, అప్పులు చేయి, అప్పులు చేయి, అక్కడికి వెళ్ళు, అక్కడ అప్పు చేయి, ఇక్కడ అప్పు చేయి, పర్వాలేదు, ఏమవ్వదు, ఆ డబ్బు వస్తుంది, ఇది తీర్చవచ్చు అని చెప్పి మొత్తం నేను అప్పులు పాలు చేస్తాడు. He will tell you, go and take the loan, go and take loans from here to quench another loan, to close another loan, and he will ensure that you will start taking more loans. ఎందుకు తీసుకుంటున్నావు? Why are you taking loans? మొక్కమన్నాడు కదా. Because he told you to bow down to him. నువ్వు మొక్కేసావు. And you have bowed down to Satan. మొక్కిన వెంటనే ఏం తీసుకెళ్ళాడు? And then what did the devil do? కదా, తండ్రి నుండి దూరం అవుతేనే నువ్వు బలహీనతలకు మొక్కుతావు. You will bow down to your weaknesses only when you are separated from God. Aparadamlo unnavaru vari sontha aalochanalo unnavaru cheppudu maatalu vinevaru tappaga apavadike mokkutaru devudiki kaadu. Those who live in transgressions, those who believe in gossip, those who slander and tell lies, for sure they will bow down to Satan, not to God. Nenu em cheptunna meeku? But what is it that I am teaching you? Em nerpistunnanante, మొక్క కండి, నువ్వు దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే వాడికి మొక్కే అవకాశం నీకు దొరకదు. Now I'm telling you, if you give God as your first priority, you will not get a chance to bow down to Satan. That's what I'm telling you. కదా, ఇక్కడ అతిక్రమము అపరాధము చేయువారలారా దీనిని ఆలోచించండి. The one who's transgressing and sinning, you need to think about this area. నువ్వు ఏ విధంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. Think the way you're leading your life. కోపం వచ్చినప్పుడు ఒక లైఫ్ లీడ్ చేస్తావు, ఇరిటేషన్ వచ్చినప్పుడు ఒక లైఫ్ లీడ్ చేస్తావు, జెలసీ వచ్చినప్పుడు ఒక లైఫ్ లీడ్ చేస్తావు, ఒక్కొక్కసారి కావాలనే ఇంటెన్షన్ తో లీడ్ చేస్తూ ఉంటావు. You lead your life out of your own intentions, own opinions. When you're angered, you are different. When you are irritated and annoyed, you are a different person. మరి అదంతా అతిక్రమము అపరాధమే కదా. The double standard of your living is not coming under transgression. కానీ ఇక్కడ చిన్న కుమారుడు గ్రహించాడు. But here in verse 17, the second son, the prodigal son,
was able to come to his senses. నా తండ్రి నుండి వేరై నీచ స్థితికి దిగిపోయాను. ఆ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి, నా తండ్రి నుండి వేరై నీచ స్థితికి దిగిపోయాను. ఆకలితో చచ్చిపోతున్నాను, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను అని గ్రహించాడు. He clearly knew that he came down to a very detestable state, and he said that he was sinning against God. He knew that he was suffering from hunger and he got separated. నువ్వు చేసేది నీకు గుర్తుండాలి, నువ్వు ప్రవర్తించేది నీకు గుర్తుండాలి. నేనేం చేసా, నేనేం తప్పు చేయలేదే. You should remember whatever you have said and whatever you have behaved. You cannot ignore and say, what have I done? What did I speak? There's nothing wrong. నేను కరెక్ట్ గానే ఉన్నాను. I am doing good only. అయ్యో నేను కరెక్ట్ గానే ఉన్నా, నాదేమి తప్పు లేదు. You think that you are doing good and there's no mistake in you. అంతే, ఒక ఫోన్ కాల్ వస్తది మొత్తం చాడిలే. And then when phone call comes, you start gossiping and murmuring. నేనేమి తప్పు చేయలేదే అన్నావు కదా, మరి నీ ఫోన్ ఏం తప్పు చేసింది? You say you have not committed any mistakes, but what about the phone that you spoke through? ఆలోచించుకోండి. Think about it. Ponder. తాను ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాడో అతడు తెలుసుకున్నాడు. The son came to know that he behaved very unwisely and foolishly. రియాలిటీకి వచ్చాడు. And he came to the reality. వాస్తవాన్ని గుర్తించాడు. He remembered and knew what is the practical way of living and reality. రియాలిటీకి వచ్చాడు, వాస్తవాన్ని గుర్తించాడు. ఇది నేను తెచ్చుకున్నదే కదా అని. He came to his senses, he knew the reality and recognized that he brought things upon himself. తినడానికి లేని సమయము అని అంటే అకస్మాత్తుగా వచ్చే పరిస్థితులు అండి. ఒక్కసారిగా మారిపోతూ ఉంటాయి, ఎవరికి అర్థం కాదు. He did not have enough food to spare. That means situation will suddenly turn upside down, not favorably. కదా, కోటీశ్వరులు కూడా రెండే రెండు రోజులు చేసే ఒక ఒక అవివేకంతో చేసిన పనికి ఈ రోజు పాకలో ఉన్న వాళ్ళని నేను చూపించగలుగుతా. I know people who are millionaires and all of a sudden they have gone to become paupers, lost everything in just 2 days time. Kada nee situation nu devunni gurtistunnava, manush devunni gurtinchadam manese devudu medane nindalu vestunnava? Are you recognizing God and relating your life, or are you blaming God and blaming him? Kada endukante నువ్వు ఒక విషయం గుర్తించట్లేదంటే అది నీతో మాట్లాడుతూనే ఉంటది, కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటది. You're not able to recognize what you're speaking and thinking, it'll keep on having conversations with you. అంటే నిన్ను పొగుడుతది. God, that means నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు. It'll exalt you, telling that you are right, you are. నీదేమీ తప్పు లేదు. It'll make you convert. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవట్లేదు. They did not understand you. నిన్ను రూల్ చేయడానికి చూస్తున్నారు. They want to rule over. వాళ్ళు చెప్పేది నువ్వు ఉన్నదేంటి? Why should you listen to them? నీ లైఫ్ నీకుంది. You have your own life. నీ ఇష్టం, నువ్వు ఏదైనా లైఫ్ లీడ్ చేసుకోగలుగుతావు. You can lead your life on your own. వాళ్ళు చెప్పేది వినవలసిన పని లేదు. You don't have any necessity to oblige or listen. ఏదైనా నీ కష్టంతో నువ్వు తెచ్చుకున్నదే, వాళ్ళతో వాళ్ళనే ఏ ఉపయోగం లేదు. You brought it upon yourself, therefore you can. ఇటువంటి మాటలన్నీ తీసుకొచ్చేదే నీ అపరాధము. ఎందుకంటే నువ్వు వాడికి మొక్కవు కాబట్టి వాడు కంటిన్యూస్ గా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు ఎవరితో ఎవరికి ప్రయారిటీ ఇస్తావో వాళ్ళే నీతో మాట్లాడతారు. And since you bow down to Satan, your transgression will speak to you. And whoever is your first priority, which is Satan and your problems, they will start communicating with you. Ephesians 2, 4 and 5. Ephesians chapter 2 verses 4 and 5. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంతే, దానికే కృపచేత రక్షించబడ్డారంటే, కృప అంటే చెప్పాను కదా మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను అని అర్థం. గ్రేస్ means God is giving you another opportunity so that you don't sin. Nu ye tappu chey, nu nee ishtam ochra nu tappulu chey, neeku krupa chupistarani ekkada vakyam raayabadaledu. Nowhere in the Bible it says you keep on sinning and grace will keep on coming. Nu grahinchu, neeku inkoka avakasam isthanu. You come to your understanding and God will give you another chance. Kada Christu yokka pani telusa? Do you know what is the work of Lord Jesus? Memu chese pani enante prati manushini tandri intiki cherche pani. The role of Jesus is to ensure that everybody reaches the Father's house. Ephesians 5:14. Ephesians rasana patrika 5వ అధ్యాయము 14వ వచనం. Ephesians chapter 5 verse 14. Anducheta nidrinchuchuna neevu melkoni mrutulola nundi lemmu క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు అంటేనే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ నీకు ఇచ్చుకుంటున్నావు అని అర్థం.
If you are sleeping, that means you are giving yourself as a first priority. ఈ నిద్ర కాదు. Not the physical sleep. పడుకోవడం అంటే ఈ నిద్రపోవడం కాదు. It's not literally meaning about the physical sleep. నువ్వు ఫస్ట్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? Whom are you giving the first importance to? నువ్వు దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అంటే నువ్వు మేలుకొని ఉన్నావు అని అర్థం. If you're giving importance to God as your first priority, నీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నావు అంటే నువ్వు నిద్రపోతున్నావు అన్నమాట. If you're giving importance to yourself and selfish desires, then you're sleeping. కదా, నువ్వు నిద్రపోతున్నావు అంటే దానికి అర్థం ఏంటి? Now what it means when you're sleeping? నువ్వు మృతులై ఉన్నావు, మృతులలో నుండి లే అని పిలుస్తున్నారు అన్నమాట. You are spiritually dead and God is telling, awake, oh sleeper, sleeper, rise up from the dead. ఏ తండ్రి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? Who is your father now? ఏ తండ్రి దగ్గరికి? Which father are you going to? కదా, క్రీస్తు తండ్రి దగ్గరికి నిన్ను చేర్చగలుగుతారు. మరి నీ లేజినెస్, నీ ఓన్ థింకింగ్ ప్రాసెస్ ని నువ్వు ఏ తండ్రి దగ్గరికి చేరుస్తుందో ఆలోచించుకో. క్రైస్ట్ కెన్ లీడ్ యూ టు గాడ్ ద ఫాదర్, బట్ బికాజ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లెథార్జీ, వేర్ ఇస్ యువర్ ఫాదర్ అండ్ హూస్ గోయింగ్ టు బి యువర్ ఫాదర్? కదా, సరే చూద్దాం. యాక్ట్స్ 26 వర్స్ 11. అపోస్తల కార్యము 26:11 అనేక పర్యాయములు సమాజ మందిరము అన్నిటిలో వారిని దండించి వారు దేవ దూషణ చేయునట్లు బలవంత పెట్టి చూచితిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్లి వారిని హింసించుచుంటిని. కదా, అంటే వాళ్ళతో తప్పులు చెయ్యాలని చూసి దేవుడు దైవ దూషణ చేసేటట్టు వాళ్ళని చేసి దేవుడికి విరోధంగా చేయాలని అపోస్తల్ పౌల్ అనుకున్నాడు. అపోస్తల్ పౌల్ యూస్డ్ టు ఫోర్స్ పీపుల్ టు కన్వర్ట్ బ్యాక్ టు జుడాయిజం, ఫోర్స్ పీపుల్ టు డు ఆల్ సార్ట్స్ ఆఫ్ అట్రోషియస్ థింగ్స్ సో దట్ దే డోంట్ బౌ డౌన్ టు జీసస్. 12వ వచనం. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. అంటే ఇక్కడ అపోస్తలు పౌలుకి దేవుని యొక్క ఆ వెలుగు చూడగలిగాడు. నువ్వు వాక్యంలో దేవుడు వెలుగు నువ్వు చూడలేదు కాబట్టి నీ సొంత ఆలోచన, నీ సొంత డిసిషన్స్ తీసుకుని వెళ్తున్నావు. అపోస్తల్ పాల్ వాస్ ఏబుల్ టు సీ దట్ గ్లోరియస్ లైట్, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ గ్లోరియస్ లైట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ హస్ బీన్ స్పోకెన్ టు యు. దట్స్ ది రీజన్ యు హావ్ గాట్ యువర్ ఎక్సర్సైజింగ్ యువర్ ఓన్ అథారిటీ అండ్ మిస్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. అంటే నీ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ వాక్యం వింటున్నావు, కానీ అపోస్తల్ పౌలు ప్రాచీన స్వభావంతో ఉన్న స్వభావంతో ఉన్నావు. You are hearing the word of God, but you are like Apostle Paul who had been like Saul. You are having your old characteristics. 14th verse. Mema andaramunu nela padinappudu saula saula nannu enduku himsinchuchunnavu munikolalaku ediru tannutuku tannuta neeku kashtamani hebrew bhashalo oka swaramu natho palukuta vintini. Ante nu himsistunnav, nen baadapadutunna. You are persecuting me, but and I'm getting grieved. Ante ఎలా ఉంటారంటే ఈ పని చెయ్యి అంటే చేస్తాను అంటారు, కానీ చేయరు. If you say do this work means they will simply nod their heads. మరలా అడుగుతాం, ఇది చేస్తావమ్మా? అయ్యో నేను చేసేస్తాను, మీరు నాకు చెప్పారు కదా నేను చేసేస్తాను అని అంటారు. And again when you remind them they will say yes I will do it. But actually they will not do it. మరలా గుర్తు చేస్తాను. And again they will be reminded. నాకు ఒకసారి చెప్పేశారు కదా నేను చేస్తాను అని అన్నాను కదా. And then you would react by telling how many times did you tell me I will. కానీ చేయరు. But actually they will not do. Malla cheppadaniki em antaru chepte baadha padtaremo anani cheppam. And then the next time we will stop telling because last ki cheyaru. Finally they will not. Okanoka samayam ichin vachinappudu nu idi cheyaledu anante naake eppudu chepparu anantaru. And at the time when we ask why you didn't do, immediately the person reacts telling that when did you tell me? Okka vela gurtu chesam anko. And if they are reminded oh marchipoyanu. And then say oh yeah I remember now I forgot. ఇదంతా ఏమనుకుంటున్నావు నువ్వు? ములుకొనల్ని తంతున్నావు నువ్వు అక్కడ. And what does it all means? It means you are kicking against the goats. ఒక దేవుడు నీకు ఒక పని ఇచ్చినప్పుడు ఆ ఏ పనైనా ఉండనియండి, అది మీ పేరెంట్స్ అయినా ఉండనియండి, దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని అంటే నువ్వు తల్లిదండ్రులు కాదు, నువ్వు దేవుణ్ణి తంతున్నావు అన్నది గుర్తుపెట్టుకో. Let it be anything, even if your parents are giving you instructions or your spiritual parents are giving instructions, if you are neglecting and avoiding, that means you are kicking against God. దేవుడికి ఏది ఇష్టమో అలాగ నువ్వు ఆరాధించాలి, గానీ నీకు ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి ఆరాధించాలి.
ఆరాధించడం అన్నది కరెక్ట్ కాదన్నది మీరు ఆలోచించుకోండి. యు షుడ్ వర్షిప్ గాడ్ ద వే హి హస్ టు బి వర్షిప్డ్, నాట్ ద వే యు థింక్ అండ్ అడ్రస్. దట్ ఇస్ ఆఫ్ నో యూస్. కానీ అపోస్తల పౌలు ఇలా విన్న వెంటనే ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ వర్స్ చూడండి. లెట్ us see what apostle paul did the moment he heard the voice. 15వ వచనం, verse 15. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. అంతే, నువ్వు విన్న వాక్యంలోనే ఎవరా అన్నది నువ్వు గుర్తుపట్టగలుగుతావు. By hearing the word of God itself you can recognize who is that speaking to you. Next verse. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. అంతే, నువ్వు ఏ వాక్యమైనా వింటున్నావు అని అంటే ఈ విధంగా నిలబడటానికి నీకు వాక్యం నీ దగ్గరకు వస్తుంది. కానీ ఒక మత ఆచారం లాగా విని వెళ్తున్నావు అని అంటే అవసరం లేదు. అది నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పుడు ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ హియరింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ రిలీజియన్, యు డోంట్ హావ్ టు కమ్ హియర్, యు కెన్ హియర్ వేరెవర్ యు ఆర్. కానీ నిలబడి ఉంటే నీకేం జరుగుతుంది? బట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ నిలబడి ఉంటే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు ఫర్మ్లీ స్టాండ్? ఇప్పుడు నేను చెప్పేది నువ్వు గ్రహిస్తే నీకేం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్? చిన్న కుమారుడిలాగా నువ్వు బయటకు వచ్చావు అంటే నీకేం అవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు కమ్ టు యువర్ సెన్సెస్ లైక్ ఎ ప్రొడిగల్ సన్? 17వ వచనం, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. అంతే, ఐ విల్ రెస్క్యూ యు ఫ్రమ్ బోత్ యువర్ ఓన్ పీపుల్ అండ్ ద జెంటైల్స్. కదా, నీ మీద నిందపడని, ప్రాబ్లమ్స్ రాని, ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ రాని, ఇంట్లో పాలిటిక్స్ ఉండని, ఏదైనా ఉండని, నిన్ను తప్పక కాపాడుతూ బయటకు తీసుకొస్తాను. దేర్ బి ఎనీ ప్రాబ్లమ్, ఎనీ పాలిటిక్స్, ఎనీథింగ్ దట్ ఇస్ ఛాలెంజింగ్ యు, for sure God will rescue and bail you out. ఇది నువ్వు చూడవలసింది. This is what you have to see. అది ఎక్కడ నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతేనే నువ్వు దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతావు. లేదనుకో, ఒక మత ఆచారంగానే దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అవుతావు. కానీ దేవుడికి నీతో పని ఉండదు. నువ్వు ఎవరో నేను ఎరగననే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. You will experience God when you experience these challenges in your life. Otherwise God will simply look at you and say, I do not know who you are. అంటే నువ్వు ఇది విని గ్రహించి బయటకు వస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్స్ వెన్ ఆఫ్టర్ యు హియరింగ్ యు ఆర్ కమింగ్ యువర్ సెన్సెస్? 18వ వచనం, వర్స్ 18. వారు చీకటిల నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. అంతే, నెక్స్ట్ వర్స్ 19. 19వ వచనం, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. అంతే, నువ్వు ఈ రోజు విన్న వాక్యము ఇది నీకు స్టార్ట్. Now whatever you heard the word today, this is the beginning, this is the start for you. కదా, Acts 16:27. Acts 16:27. అపొస్తల కార్యము 16వ అధ్యాయము 27వ వచనము, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరని అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేము అందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ సౌలుకును సీలుకును సాకులు పడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనను? అక్కడ ఏమైనా దేవుడి గురించి చెప్పారా వాళ్ళు? Did Paul or Silas preach about the gospel to the keeper? Ganchi prasangalu ichchara? Or did they give a very good big sermon? Patralu panchi pettara matam maramani? Did they distribute any pamphlets or leaflets? Intiki talupu kotti nu devudu nammuku ani cheppinara? Did they go to any house, bang the doors? Jailo unnaru. They were there in the jail. Vari manchi pravartana, manchi satkriya chusi okkati adigaru, nenu maaru manasu pondukovalante nenu em cheyali ani vachadigaru. They saw the wonderful, very good characters of Paul and Silas and asked, what should we do? కదా, పౌలు అవిధేయుడు కాకుండా ఉన్నాడు కాబట్టి అతని విధేయతకి లైఫ్ వచ్చింది. Paul was not disobedient to the heavenly vision. That's the reason there came life to his obedience. కదా, మనకి కోపం, పగ, ఏదైనా సాధించాలని అనుకుంటే వెళ్ళి సాధించేస్తారు, అప్పు చేసేనే సాధిస్తారు. We have anger, we have bitterness, jealousies and outbursts of wrath. We want to achieve something, we'll do it. అపోస్తల్ పౌలు పట్టుదల ఎక్కడ చూపించాడు? Where did apostle Paul show his determination? విధేయుడిగానే ఉండాలి, అవిధేయత ఉండొద్దని పట్టుదల చూపించాడు. He showed his determination to be absolutely obedient at all times. అతని విధేయత
ఒక మనిషిని రక్షించింది అక్కడ. And his obedience saved a person and his family. ఇదే మీతో చెప్తున్నా, మీరు వెళ్ళి ఏమి ఎవరికి పోవు, ఈ ఊరందరికి వెళ్ళి సువార్త చెప్పని, నేను ఏ ఊర్లు తిరగొద్దు. You don't have to go around volunteering. నీ సాక్ష్యం తిరగని. Let your witness and testimony go about. నీ సాక్ష్యము ఊరంతా తిరగని. Let your witness and testimony. నీ మాట తిరు ఊరంతా తిరగని. Let your attitude and your behavior change. Go to the place. అనేక మంది రక్షింపబడతారు. And many will be saved. రక్షింపబడవలసింది ఆత్మ. Your soul has to be saved. మతంలో కలపడం కాదు. Not adding people to your religion. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. Remember this very clearly. అపోస్తల్ పౌల్ని ఎవర్ని కూడా మతంలోకి కరపల. Apostle Paul did not gather people to religion. కదా క్రీస్తుని ప్రజెంట్ చేస్తున్నాడు. He represented Christ and presented. యూదుల దగ్గరికి యూదుల్లా వెళ్ళాడు. To the Jews he went. అన్యజనుల దగ్గరికి అన్యజనులుగా వెళ్ళారు. To the Gentiles he went like Gentiles. ఎవర్ని కించపరచల. He did not ఎవర్ని అవమానించల. Wrong or insult anybody. ఇది వాక్యం అంటే. This is what is the word of God. Next verse. Verse 31. 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారి అందరికి దేవుని వాక్యము బోధించిరి. అర్థమైందా? ఒక మనిషికి నమ్మకం వచ్చిన తర్వాత వాక్యం నేర్పాలి, గాని నువ్వు దేవుని నమ్ముకొని పర్లానికి పరలోకానికి పోతావని ఎవరిని చెప్పుకుంటూ వెళ్ళారా వీళ్ళు? When there is trustworthiness, then you start speaking, then they will start telling. Did they go and tell that you have to believe in Jesus Christ and did they say this kind of gospel? 23rd verse. 23rd vachanam. Varu chaala debbalu kotti varini cherasalalo vesi badramga kanipettuvalanani cherasala nayakuniki aagyapinchiri. ఈ పౌలుని వాళ్ళందరినీ బాగా కొట్టి ఆ చెరసాల్లో వేసి ఆ నాయ చెరసాల్లో ఉన్న అతనికి నాయ అక్కడ ఉన్న నాయకుడికి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని చెప్పారు. అతను ఈ రోజు రక్షణలోకి వచ్చాడు. Paul and Silas were beaten very badly and then handed over to the prison in charge. రక్షణ అన్నది బాప్తిస్మం తీసుకుంటే వచ్చేది కాదు. Salvation doesn't come by mere baptisms. కదా రక్షణ అన్నది నువ్వు ఫస్ట్ నీ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసిన తర్వాతే నీకు ఆత్మీయ బాప్తిస్మం అన్నది జరుగుతుంది. When you crucify your old man, only then your baptism is valid. దేవుడికి కావాల్సిన నీ ఆత్మీయ బాప్తిస్మం ముఖ్యము. God is very particular about your spiritual baptism. రక్షణ అంటే ఫస్ట్ నువ్వు ఆలోచించాలి, నీ పాపము నుండి, నీ అపరాధం నుండి, నీ దోషము నుండి, నీ తరతరాల శాపం నుండి నేను బయటకు వచ్చాను అన్న గ్రహింపు నీకు ఉండాలి. You need to come to an understanding that you have been forgiven of all your sins of your past and all your ancestral curse has been cancelled and you're leading as a new life. అపోస్తల్ పౌలు తీసుకున్న నిర్ణయం ఏంటి, అతను తీసుకున్న విధేయతకి ఎటువంటి కార్యం జరిగిందో మీరు చూడగలిగినారు. You saw how Paul was obedient and what transpired and what took place and how he was influencing other people through his testimony. Luke 8:35. Luke chapter 8 verse 35. లూకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. ఇది మనుషులు దేనికి భయపడుతున్నారు? To whom people are afraid of? ఒకడు బాగుపడి తప్పుని తెలుసుకొని మంచిగా ప్రవర్తిస్తూ దేవుడికి ఇష్టంగా జీవిస్తూ ఈ తప్పు చేయకూడదు, ఇది తప్పు అని చెప్తున్నప్పుడు అందరు చూసి నీకేదో దయ్యం పట్టింది అనుకుంటారా, నీకేదో దయ్యం పట్టింది అనుకుంటా అమ్మాయి అని చెప్పి భయపడుతుంటారు. When a person has transformed himself towards Christ and then he mends his ways, people look at him and tell, for sure there is a demon inside you, something is wrong with you. లేకపోతే ఈ లోక పరమండలి నీకేంది పిచ్చి పట్టిందా, or they will say you're gone crazy. వాళ్ళు అలా ఉంటే నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, పిచ్చి పట్టిందా? Are you crazy and obsessed for Jesus that you're behaving like this? దేవుడే మాల చేయరు. God will not do like this. అని చెప్పి దయ్యం మాట్లాడుతూ ఉంటుంది. That's how the devil will start conversing with you. కదా కానీ ఇక్కడ చక్కగా బాగయ్యి ఎంతో మంచి ప్రవర్తనతో కూర్చున్న వాడిని దయ్యం చెడగొడటానికి రకరకాలుగా వస్తూ ఉంటది. ఏ మనిషి అయినా వాడుకోవచ్చు ఆ టైంలో. The person was totally healed. He was sitting in the right mind. And the devil will make all attempts to go and spoil this. He will come to anybody. Next verse. Verse 36. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరసీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులయ్యారు గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. కదా
ఇక్కడ దేవుడు అందరి ముందు చేసిన అద్భుత కార్యము చూసి దేవుడు గొప్ప కార్యం చేశారే అన్నది అన్న ఆ బుద్ధి అవగాహన అన్నది వారికి లేకుండా పోయింది అక్కడ. The people of this land could not even connect that God has done a great miracle in their midst. God has done a great healing. They did not recognize. నీ జీవితంలో ఏం జరిగిందో నీకు తెలుసు. You know what happened in your life. నువ్వు వింటున్న వాక్యం నీకు తెలియపరుస్తుంది. The word that you have been sowed in your life, you know. నువ్వు వింటున్నప్పుడు కూడా నీ తప్పులను గుర్తించగలుగుతున్నావు అంటే అది కూడా అద్భుత కార్యమే. పెళ్ళెల్ A great miracle is also this when you're able to recognize your mistakes and sin while hearing the sermon. అది కూడా అద్భుత కార్యమే. Even that is a miracle. మరి దేవుని జీవితంలో చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకోకపోతే when you're not able to remember and recognize what God has done in your life, నువ్వు దేవుని బయటికింటేస్తావు. You are casting out God from your life. బయటికింటేస్తావు. దేవుడు చేసిన కార్యం నీకు జ్ఞాపకం ఉంటే ఆ కార్యమే నీకు సహాయం చేస్తుంది. నిన్ను చెడగొట్టడానికి ఎంత మంది వచ్చినా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యము ఏ కార్యము అపోస్తల పౌలుకి ఏ విధంగా వెలుగుగా కనిపించడం మాట్లాడారో ఆ కార్యము చూసిన వెంటనే విధేయత కలిగి ఉండటం ఎలా నేర్చుకున్నాడో అలాగే అదే కార్యం నిన్ను కాపాడుకుంటూ తీసుకొస్తుంది. When you recognize and remember all God has done in your life, that miracle, because you are faithful and grateful, that will save you. And what kind of miracle is that? The way Apostle Paul remembered the vision. And he was not at all disobedient to that call. He was absolutely obedient. You also have to be obedient from the first and from the beginning. దేవుడు చేసిన అద్భుత కార్యం నీకు జ్ఞాపకం చేయలేదు అనుకో. If you're not able to remember the great miracle that God has done in your life, అది గాని నువ్వు మర్చిపోయావంటే, and if you forget that, పాపానికి నువ్వు అవకాశం ఇచ్చినట్టు. You are giving an opportunity for sin to enter into your life. ఏదైతే ఏంటి దేవుడే కదా, ఏదైతే ఏంటి వాక్యమే కదా, లేదు ఇక్కడ లేదని నేను చెప్తున్నా. You will say wherever I go, whatever it is, it's a word and it's a church. I will say no, wherever you go, you don't get the same word. చూడండి Ecclesiastes 9:3-4. Ecclesiastes chapter 9 verses 3 and 4. ప్రసంగి 9వ అధ్యాయము 3-4 వచనములు. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగును వాటి అన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలము అంతయు వారి హృదయమందు వెరితనముండును. అదే ఇప్పుడు నేను చెప్పింది. దేవుడు చేసిన గొప్ప కార్యము నీకు జ్ఞాపకం లేదనుకో నీకు వెరితనమే ఉంటది. If you are not able to remember and grateful to what God has done in your life, it will be like foolishness. Where will they go? తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరము. Then they will go to the dead, and this is also very a vanity. ఏముంది నరకానికి పోతా నాకేం గుర్తుంటదని అనుకుంటున్నావా? You will say, well, how am I going to remember? భూమి మీద నువ్వు ఎలా బ్రతికావో, నువ్వు నరకంలో వెళ్ళినప్పుడు భూమి మీద జరిగినవన్నీ నీకు జ్ఞాపకం ఉంటది. Whatever you did in this earth while you were alive, everything will be made remember to you. భూమి మీద దేవుడికి ఇష్టంగా నువ్వు జీవిస్తే పరదేశంలో ఉన్నప్పుడు భూమి మీద ఏం జరిగిందో నీకు జ్ఞాపకం ఉండదు. And when you are right in the sight of God, when you die and you go to paradise or you go to a place of heaven, that place you will not remember anything that took place in the narula hrudayamu chedipotene devudu chestina karyamu gnyapakam undadu. But when a man's heart is corrupted, that person will not remember what God has done in his life. Aa place lo emi replace chestuntaru? What would they replace instead? Nenu nilabaddanu. They said I stood. Nenu nammakanga unatam valla naaku jarigindi. I was faithful and that's why it took place to me. Aa kaalamlo Moseyanu vaadukunnaru. Those times God used Moses. Ee kaalamlo Veelanu vaadukunnaru. And this time this person God has used in my life. Ani evaru maatladtaru? Who will speak like this? Nee paapam maatladtadu. Your sins will speak to you like that. Kada ఫోర్త్ వర్స్ 4వ వచనం. బ్రతికి ఉండి వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. కదా బ్రతికి ఉన్న సింహము కంటే అంటే నీ సొంత ఆలోచనతో గొడవలు పెట్టుకుంటూ నీ సొంత ఆలోచనతో ఉంటూ నీ సొంత ఆలోచనతో తీర్పు తీర్చుకుంటూ నీకు నచ్చిన వాళ్ళు ఒక్కలాగా నచ్చని వాళ్ళని ఒక్కలాగా కదా, మంచికి చెడుకి తేడా లేకుండా నీ ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళందరూ నువ్వు సింహంతోనే సమానము. యు ఆర్ గోయింగ్ విత్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. యు లైక్ సంబడీ, యు ట్రీట్ డిఫరెంట్లీ, యు డోంట్ లైక్, యు ట్రీట్ డిఫరెంట్లీ,
అండ్ దిస్ ఇస్ హౌ యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ డెడ్ లయన్. చచ్చిన సింహము కంటే బ్రతుకున్న కుక్క మేలు అని వాక్యం చెప్తుంది. Because the word says a living dog is better than a dead lion. ఏమి లేకపోయినా సమాధానంతో సంతోషంతో ఉన్న తానుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు చూడు, అది లైఫ్ అంటే. యాక్చువల్ లైఫ్ ఇస్ వెన్ యు స్టార్ట్ బీయింగ్ కంప్లసెంట్ పోయేది, గొప్పలు చూపించుకోవడానికి షో ఆఫ్లు చూపించుకునేది అంతా సింహం బ్రతికే. A show off and a false kind of living or false kind of status, that kind is like a dead lion. James 1:16. James chapter 1 verse 16. యాకోబు మొదటి అధ్యాయము 16వ వచనము. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. Next. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవు అగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనిను. దేవుని సంకల్పం ఏంటి? వాట్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్? ఫస్ట్ దేవుడికి ప్రయారిటీ ఇచ్చేదే దైవ సంకల్పం. Giving God, having God as your first priority is the perfect plan of God and the will of God. Ante daiva sankalpam ante devudiki first priority ichedi. Giving God, making God as your first priority is the perfect plan of God. Kada kabatti nee sontha aalochanato ninnu nu mosam chesukokku ani antunna. Therefore do not be deceived with your own thinking process or own thoughts. Neeku vache maata gaani vakyam gaani ippudu nenu cheppedi neeku manchi cheptunnana chedu cheptunnana annadu oka sari check chesko. Think and ask yourself, am I teaching that which is bad or vere vidhanga kuda aalochinchukochu. You can think either way. Raikapothe devudu nammanatta. If I don't post my analysis, does it mean that I don't believe in God? రాయకపోతే దేవుడు నమ్మనట్ట. If I write only, I believe in God. If I don't write, does it mean I don't believe in God? ఉంటాను కానీ రాయలేను. మిగతా వాళ్ళు దేవుళ్ళు ఉండరు, వాళ్ళు రాస్తారు, అంటే వాళ్ళు మంచోళ్ళైనట్ట, నేను చెడైపోయినట్ట. ఇది నీ అపరాధము నీతో మాట్లాడుతుంది, ఎందుకంటే నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు మాట్లాడుకున్న మాట. You know what your transgressions will speak to you and what to satisfy your ego. Will I post my analysis only, then I am good? Oh, what about the people who have been evil and they are still posting? They are all very good people. That is what your transgressions will speak to you. Assalamu alaikum.